మీకు తెలుసా, 80% ఆఫ్ ది టీనేజర్స్ పింపుల్స్ తో బాధపడుతున్నారు. దానిలో 20% ఆఫ్ ది టీనేజర్స్ వచ్చేసి సివియర్ యాక్నేతో బాధపడుతున్నారు. 40% అడల్ట్స్ కూడా యాక్నే వల్ల బాధపడుతున్నారు. యాక్నే పింపుల్స్ ఇవేమి పెద్ద డిసీజ్ కాదు, కానీ అది ఉండడం వల్ల ఇంకా స్కిన్ మీద డార్క్ స్పాట్స్ పడిపోయి, ఇంకా కొంతమంది ట్యాన్ అయిపోయి ఆయిలీగా అనిపించి స్కిన్, అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో అయితే మీకు యాక్నే ఎలా వస్తుంది, ఎలా మనం ట్రీట్ చేయాలి, ఎలాంటి యాక్నేకి ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి అనేసి మీకు ఈరోజు చెప్తాను. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే అసలు యాక్నే ఎందుకు వస్తుంది, పింపుల్స్ ఎందుకు వస్తాయి, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి, అండ్ అది కాకుండా మనకి యాక్నే మనం చూస్తే టీనేజర్స్లోనే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అంటే హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు మన పోర్స్, మన ఫేస్ మీద ఉన్న మన బాడీ మీద, కొంతమంది బాడీ కూడా వస్తుంది యాక్నే. ఆ పోర్స్ ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ని, ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యాక్నే పింపుల్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హార్మోన్స్ చేంజ్ ఫ్లక్చువేట్ అయ్యేది ఎవరిలో అంటే ఎక్కువగా టీనేజర్స్లో ఎక్కువగా ఫ్లక్చువేట్ అవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అయ్యి ఎక్కువ పింపుల్స్ రావడం అలాగా అనేది అవుతుంది. సో ఆయిల్ రావడం వల్ల మనకి పింపుల్స్ ఎందుకు వస్తాయి, జస్ట్ మనకి గ్లాండ్స్ అన్నది ఉన్నది పోర్స్ ఆయిల్ ప్రొడక్షన్ కోసమే కదా. సో దానివల్ల ఎందుకు వస్తుంది అంటే మనకి ఆయిల్ ఏంటంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే నార్మల్ ఇంట్లో వాడే డిఐవైస్ ఆయిల్స్, ఇంట్లో వాడే ఘీ క్రీమ్స్ అవన్నీ ఫేస్ మీద అప్లై చేయకూడదు అనేది అందుకే. ఆయిల్ అనగానే మనకి ఫేస్ మీద క్లాక్ చేసేస్తుంది. ఏదైనా మనం ఒక చోట ప్లేస్ వేస్తే ఇక్కడ పోర్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఆ పోర్ని క్లాక్ చేసేస్తుంది. అంటే దాని నుంచి ఇంకా ఆయిల్ రావాలి, కానీ అది క్లోజ్ చేసేయడం వల్ల అది అక్కడే లోపల ఆయిల్ అంతా ఉండిపోయి ఆ దాని లోపల ఆయిల్కి డెడ్ స్కిన్ ఉంటుంది మన స్కిన్ మీద. ఆయిల్ క్లాక్ చేయడం వల్ల ఆ డెడ్ స్కిన్ అనేది బయటికి రాకుండా అక్కడే ఉండిపోయి ఆ డెడ్ స్కిన్ని తినడానికి మళ్ళీ బ్యాక్టీరియా వచ్చేసి ఆ క్లాగ్ అయిపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా ఫామ్ అయితే దాన్ని మనం పింపుల్ కింద చెప్తారు. బ్యాక్టీరియా వచ్చిన తర్వాత అది పింపుల్ కింద వచ్చి ఫస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అందులో, ఓకేనా. సో మీకు స్టార్టింగ్లోనే ఆయిల్, అసలు ఫస్ట్ స్టార్టింగే మీకు పింపుల్ వస్తుంది అనేది ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ మన ఫేస్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటారు, ఇవే స్టార్టింగ్. మన పోర్స్ క్లోజ్ అవుతున్నాయి అనే సింటమ్స్ ఇచ్చేది ఏంటంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్. మనకి క్లోజ్ అవుతున్నాయి అనగానే మనకి ఫస్ట్ బ్లాక్ హెడ్ లాగా వస్తుంది, అంటే అది క్లోజ్ అయిపోయింది పోర్ అని అర్థం. బ్లాక్ హెడ్ వస్తే వైట్ హెడ్ వస్తే ఫస్టే మనం ఆ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రాగానే మంచి క్రీమ్స్ అవి యూజ్ చేస్తే మనకి అది పింపుల్ కింద మారదు, అండ్ బ్యాక్టీరియా అనేది దానిలో ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో అప్పుడు మనకి పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి, ఓకేనా. కానీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది అందరూ ఉన్నారు, అందరికీ హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతాయి, కానీ కొంతమందికే ఎందుకు పింపుల్స్ వస్తాయి? సో వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. యాక్చువల్లీ హార్మోన్స్ అనేది కామన్, ఈవెన్ డ్రై స్కిన్ ఉన్న ఎలా ఉన్న హార్మోన్స్ లైక్ పీరియడ్ అప్పుడు కానివ్వండి, ప్రెగ్నెన్సీ అప్పుడు, ఏమైనా మెనోపాజ్, ఇలా కొన్ని హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు అందరికీ పింపుల్స్ అనేవి వస్తాయి. అండ్ కొంతమందికి జెనెటిక్స్ ఉంటాయి, అంటే కొంతమందికి ప్రీవియస్ వాళ్ళకి మన పేరెంట్స్లో ఎవరికైనా ఉన్నా మనకి వస్తాయి. అండ్ ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉండటం వల్ల ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది స్కిన్, సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అండ్ డెడ్ స్కిన్, అంటే ఎక్స్ఫోలియేషన్ సరిగా చేయకుండా ఉంటాము, దానివల్ల డెడ్ స్కిన్ అక్కడే ఉండటం వల్ల పింపుల్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. అండ్ నాన్ కమెడోజెనిక్ క్రీమ్స్, అంటే క్రీమ్స్ అనగానే జస్ట్ ఏ పడితే అవి యూస్ చేసేయడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. నాన్ కమెడోజెనిక్ అంటే పోర్స్ని క్లోజ్ చేసే పింపుల్స్, సారీ, పోర్స్ని క్లోజ్ చేసే క్రీమ్స్ అనేది యూజ్ చేస్తారు కొన్ని తెలియక వాళ్ళు. కమెడోజెనిక్ యూజ్ చేయడం వల్ల అలాగా ఇష్యూస్ వస్తాయి. అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ఇప్పుడు పొల్యూషన్ ఎలా ఉందో మీరు పనవసరం లేదు ఎవరైనా. ఈవెన్ హీట్ పెరిగిపోయింది, అండ్ అది కాకుండా వెహికల్స్ పెరిగిపోయి ఆ పొల్యూషన్, ప్రీవియస్ పాతకాలంలో ఇవన్నీ ఉండేవి కాదు, నేచర్ చాలా చక్కగా ఉండేవి. సో వాళ్ళకి ఏంటంటే డిఐవైస్ యూస్ చేసినా కూడా వాళ్ళకి వర్క్ అయ్యాయి, అవి అంతవరకు సరిపోయాయి. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి అయితే క్రీమ్స్ మస్ట్ యూస్ చేయాలి, అప్పుడైతేనే మన
వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి. అండ్ డైట్ వల్ల కూడా జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటాము, షుగర్ తింటాం వల్ల కూడా మనకి పింపుల్స్ వస్తాయి అని చెప్తారు. అండ్ ఈవెన్ మిల్క్ తాగినా కూడా, కౌస్ మిల్క్ తాగినా కూడా వస్తాయి అంటారు. అండ్ అంటే రీసెర్చ్ మనం చేసుకోవాలి, ఏం తింటే ఎలా వస్తుంది. కొంతమందికి షుగర్ తిన్నా రాదు. యాక్చువల్లీ నేను షుగర్ తింటాను, స్వీట్స్ ప్రీవియస్ స్వీట్స్ తినేదాన్ని కాదు, నాకు స్వీట్స్ నచ్చవు. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో స్వీట్స్ మీద క్రేవింగ్స్ వచ్చాయి. సో ఆ క్రేవింగ్స్ ఏంటంటే ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. సో నేను తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ఇప్పుడు కూడా నేను స్వీట్స్ తిన్నా నాకు పింపుల్ అనేది ఏమి రాదు. సో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అది మనం ఏమి తింటే వస్తుందో చూసుకోవాలి. అండ్ కొంతమంది పీరియడ్ అప్పుడు నాకు 2 పింపుల్స్ అలా వస్తాయి, ఈ పీరియడ్ కి రాలేదు నాకు పింపుల్ కూడా. అంటే మంచి స్కిన్ కేర్ చేస్తూ ఉంటే, ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటే పింపుల్స్ అనేవి రావు అది. సో ఇప్పుడైతే మీకు ఇలా ఈ రీజన్స్ తో వస్తాయి అని తెలిసింది కదా. ఇప్పుడైతే మీకు అసలు ఏం యూజ్ చేయాలి రాకుండా ఉండటానికి అండ్ తగ్గడానికి వచ్చినవి చెప్తాను, స్కిన్ కేర్ రొటీన్ అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్. సాలిసిలిక్ యాసిడ్ అనేది మస్ట్ ఉండాలి ఫేస్ వాష్ లో, అదైతేనే ఎక్సెస్ ఆయిల్ ని రెడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఆయిల్ లేకపోతే మనకి పింపుల్స్ అనేవి రావు. సో ఫేస్ వాష్ మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసి వాష్ చేయాలి. అండ్ ట్రీట్మెంట్ క్రీమ్స్, ట్రీట్మెంట్స్ అంటే స్పాట్ ట్రీట్మెంట్ గా కానీ మీరు ఫేస్ మొత్తం కూడా అప్లై చేయొచ్చు. స్పాట్ ట్రీట్మెంట్ క్రీమ్స్ అనగానే పింపుల్స్ కి 2 టైప్స్ ఉంటాయి, అది లాస్ట్ లో చెప్తాను. మార్నింగ్ అండ్ నైట్ అనేది ఇది అప్లై చేయాలి. అండ్ థర్డ్ వన్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ వచ్చేసి జెల్ బేస్డ్ అయితే మీకు పోర్స్ క్లాగ్ అవ్వవు. సో జెల్ బేస్డ్ యూస్ చేయాలి. అండ్ సన్ స్క్రీన్ కూడా జెల్ బేస్డ్ యూస్ చేస్తే మనకి పోర్స్ క్లాగ్ కావు. అండ్ మనం వాడే క్రీమ్స్ పని చేయడానికి సన్ స్క్రీన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఎక్కువ ట్యాన్ అవ్వకుండా, పొల్యూషన్ వాటి వల్ల ట్యాన్ అవ్వకుండా స్కిన్ ని కాపాడుతుంది సన్ స్క్రీన్. ఓకేనా? సో ట్రీట్మెంట్ క్రీమ్స్ లో మనం ఏమేమి వాడితే ఏమేమి రిజల్ట్స్ వస్తాయి అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి పింపుల్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి, నేను జస్ట్ మేజర్ గా చెప్తున్నాను. కొన్ని ఏంటంటే బ్లాక్ హెడ్, వైట్ హెడ్, అంటే ఇనిషియల్ స్టేజ్ పింపుల్స్ లాగా, ఫస్ట్ పింపుల్స్ లాగా అవ్వకుండా బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ గా చిన్న చిన్న బంప్స్ లాగా అలా ఉన్నాయి అనుకుంటే మీరు సాలిసిలిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి. అండ్ రెటినాల్ ఒక ఆల్టర్నేట్ డే నైట్ వచ్చేసి సాల్సిలిక్ వాడండి, ఒక ఆల్టర్నేట్ నైట్ వచ్చేసి రెటినాల్ క్రీమ్స్ అనేది వాడండి. మీకు బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ లాంటివి ఉన్నాయి అనుకుంటే మీరు ఎక్కువగా అడోప్లిన్ యూజ్ చేయవచ్చు, అది ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఒకవేళ లేదు ప్రిస్క్రిప్షన్ అనుకుంటే మనము నార్మల్ రెటినాల్స్ అని యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఎక్స్ఫోలియేట్ చేస్తే ఏమైందంటే మనకి ఆ డెడ్ స్కిన్ ఉండకుండా ఉండటం వల్ల బ్యాక్టీరియా కూడా ఫామ్ కాదు. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్, ఎక్కువ ఫస్ట్తో పింపుల్స్ పెయిన్ఫుల్ గా ఉంటాయి. ఆ పింపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు బెంజాల్ పెరాక్సైడ్ క్రీమ్స్ అనేది బెంజాకి యూజ్ చేయవచ్చు, అండ్ యాజిలిక్ యాసిడ్ అనేది యూజ్ చేయవచ్చు. ఈ రెండు ఉన్న క్రీమ్స్ ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేస్తే మీకు తొందరగా రిజల్ట్స్ వస్తాయి, ఆ పెద్ద పెద్ద పింపుల్స్ కూడా తొందరగా తగ్గుతాయి. అండ్ ఇంకా మీకు బాగా ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి అంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్తే మీకు ఓరల్ గా ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తారు, ఐసోట్రోటిన్ టాబ్లెట్స్ అని ఉంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ ఓరల్ గా పింపుల్స్ కి టాబ్లెట్స్ ఇస్తారు, అవి తీసుకోవడం వల్ల కూడా మనకి తగ్గుతాయి. సో అండ్ తర్వాత యాక్నే వచ్చి యాక్నే తగ్గిపోయి యాక్నే మార్క్స్ కి వచ్చేసి మనం యాజిలిక్ యాసిడ్ యాక్నే మార్క్స్ కి వర్క్ అవుతుంది, నియాసినమైడ్ బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కొజిక్ యాసిడ్ కూడా యాక్నే మార్క్స్ బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్నే పిట్స్ అంటే గుంతలు పడిపోయి ఉంటాయి. ఆల్రెడీ మనం గిల్లేసి గిచ్చేసి ఉండటం వల్ల అంతా గుంతలు పడిపోయి ఉంటాయి. సో అలాగా గుంతలు పడ్డ వాటికైతే ఏ క్రీమ్ వర్క్ అవ్వదండి. రెటినాల్స్ రెటినాయిన్ ఇలా యూజ్ చేస్తే కొంచెం రిజల్ట్ ఉంటుంది అంటారు, కానీ ఫుల్ రిజల్ట్ అనేది ఉండదు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెర్మా పెన్ యూజ్ చేసి పంచర్స్ అవి చేస్తే తప్పితే, సో డాక్టర్ని అయితే కలిస్తే తప్పితే పిట్స్ అనేవి తగ్గవు. ఇంకా ఎవరైనా మీకు చెప్పారనుకోండి పిట్స్ తగ్గడానికి ఇది వాడండి అది వాడండి అని, ఆర్ నో యూజ్. సో రెటినాయిడ్స్ ఏం చేస్తాయంటే మెయిన్వి మనకి ఎక్స్ఫోలియేట్ చేస్తాయి డెడ్ స్కిన్. మనకి ఎందుకు ఆయిల్ ప్రొడక్షన్ అయినప్పుడు క్లాగ్ అవ్వగానే డెడ్ స్కిన్ లోపల ఉంటుంది, ఆ డెడ్ స్కిన్ ని తినటం కోసం బ్యాక్టీరియా వెళ్తుంది. సో అలాగా అవ్వకుండా ఆ ప్రాసెస్ ని కంట్రోల్ చేయడం కోసం రెటినాయిడ్స్ యూజ్ చేస్తే ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ అనేది ఫేస్ మీద లేకుండా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి తొందరగా పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. పింపుల్స్ రాకుండా ఉంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఏమీ. అండ్ కానీ ఏంటంటే రెటినాయిడ్స్ ప్రెగ్నెంట్ వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు యూజ్ చేయకూడదు. సో నార్మల్ రెటినాయిడ్స్ యూజ్ చేయకూడదు, కానీ యాజిలిక్ యాసిడ్ అయితే ప్రెగ్నెన్సీ సేఫ్ కూడా యూజ్ చేయవచ్చు. మీరు ప్రెగ్నెన్సీ సేఫ్ అనుకో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ అనుకుంటే మీరు యాజిలిక్ యాసిడ్ క్రీమ్ యూజ్ చేయవచ్చు. అది కూడా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, పింపుల్ మార్క్స్ తగ్గితే పింపుల్స్ తగ్గుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి వీక్లీ వన్స్ మాత్రం ఎక్స్ఫోలియేషన్ మస్ట్ చేయాలి, కెమికల్ పేల్స్ యూజ్ చేసి, ఫిజికల్ స్క్రబ్స్ కాదు. ఇలా చేస్తే మీకు తొందర రిజల్ట్ వస్తాయి.
యాక్చువల్లీ అసలు బెంజోల్ పెరాక్సైడ్ పెద్ద పింపుల్స్ ఉన్న వాటికి బెంజోల్ పెరాక్సైడ్ యూస్ చేయమన్నాను కదా. అసలు బెంజోల్ పెరాక్సైడ్ ఎలా వర్క్ అయిందంటే, మనకి పింపుల్స్ లో ఉండే బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల మనకి ఫస్ట్ అంతా క్రియేట్ పెద్ద పింపుల్స్ వస్తాయి కదా. యాక్చువల్లీ ఆ బ్యాక్టీరియా ఏంటంటే, ఆక్సిజన్ ఉంటే బతకలేదు, చచ్చిపోయింది. అది క్లాగ్ అవడం వల్ల లోపల ఉండి అక్కడ ఆక్సిజన్ వెళ్ళలేదు కాబట్టి ఆ లోపల ఉంటుంది మనకి, ఆ పింపుల్ లోపల అనేది బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ బెంజోల్ పెరాక్సైడ్ యూస్ చేస్తే, బెంజోల్ పెరాక్సైడ్ ఏంటంటే ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. అక్కడ ఆక్సిజన్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్టీరియా అనేది చచ్చిపోయింది. బ్యాక్టీరియా చచ్చిపోతే పింపుల్ కూడా తగ్గిపోతుంది. ఓకేనా? సో అందుకని బెంజోల్ పెరాక్సైడ్ క్రీమ్స్ అనేది యూస్ చేయమంటారు యాక్నీ ట్రీట్మెంట్. యాజిలిక్ యాసిడ్ అయితే అసలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిలో. సో అన్ని విధాలుగా యాజిలిక్ యాసిడ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి పింపుల్ ప్యాచెస్ గురించి కూడా అడుగుతున్నారు కదా. పింపుల్ ప్యాచెస్ అనేది ఆప్షనల్. యాక్చువల్లీ నేను గిల్లుతాను అనుకున్న వాళ్ళు, ఇప్పుడు నాకు పింపుల్ ఉంది దానిలా గిల్లుతాను అనుకుంటే, మీరు పింపుల్ ప్యాచ్ అప్లై చేస్తే మీరు గిల్లలేరు పింపుల్ని. సో అది బ్యాక్టీరియా ఫామ్ అయ్యి చుట్టూ మళ్ళీ పింపుల్స్ రాకుండా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పింపుల్ ప్యాచెస్ వాడండి. నార్మల్గా నేను టచ్ చేయను అనుకున్న వాళ్ళు పింపుల్ ప్యాచెస్ అనేది వాడవసరం లేదు. ఓకేనా? సో వీటి రిలేటెడ్గా ఉన్న, స్కిన్ కేర్ రిలేటెడ్గా ఉన్న క్రీమ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, మీకు కావాలంటే బై చేసుకోండి. సరే, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.